అన్న చెప్పండి అన్న వికలాంగులకు ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఎవరు పట్టించుకున్నారండి అసలు మాకు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కూడా వ్యత్యాసం అయితే ఏమీ లేదు మేము 100% వికలాంగులం అందరం కూడా మీ అందరం వికలాంగులం అందరం కూడా మేము జగన్ మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం మా దివ్యాంగులు చాలా మంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు ఎవరికి కూడా పెన్షన్ల పెంపు కానీ లేకపోతే ఇళ్ల స్థలాల్లో కానీ లేకపోతే మా బ్లాక్ల పోస్టుల్లో కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మా వైపు అయితే ఏమీ చూడలేదు మరి మేమందరం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తున్నారని తెలిసి మేమందరం కూడా వందలాది మంది వేలాది మంది వికలాంగులు వచ్చి మరి గ్రౌండ్లో పడి పొద్దున్న నుంచి కూడా ఉన్నాం మరి మా గౌరవ అధ్యక్షులు ఉంటే వెంకన్నాయుడు గారు కూడా నేను కూడా ఆపి సీఎం గారితో మీ ప్రాబ్లమ్స్ చెప్తానని చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది మరి మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఇవాళ స్పందించి సీఎం గారు కనుక మాకు ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలవగలిగితే ఆయనకు మా సమస్యలు చెప్పుకుందామని చెప్పి వినతి పత్రాలన్నీ కూడా తీసుకుని వచ్చాం మరి మాకైతే నిరాశ కలిగింది సీఎం గారిని కలుద్దామని పొద్దున్న నుంచి 6 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం 6 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం సీఎం గారు క్యాన్ అయితే ఇలా వెళ్ళింది మేమైతే ఆపడానికి ట్రై చేస్తాం సీఎం గారు అయితే మళ్ళీ వచ్చినప్పుడు ఆడతామని చెప్పి మాకు మాట ఇచ్చారు కానీ ఆయన కలుస్తారా కలవరా అన్నది మాకైతే నమ్మకం లేదు కానీ మేమైతే ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం రాబోయే ఎలక్షన్లో సీఎంగా మళ్ళీ ఆయన వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా మేము చెప్పేది ఒకటే మా ప్రాబ్లమ్స్ అయితే ఏ ముఖ్యమంత్రి మారినా మాకైతే మారట్లేదు ఎమ్మెల్యేలకి వాలంటీర్లకి కూడా మేము ఒకటే చెప్తున్నాం మా నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం ఐనవేలు మండలం నల్లచెరువు గ్రామం మా కొండూరు చిట్టుబాగారికి చాలా చర్యలు మా వికలాంగుల సమస్యలు చెప్పడం జరిగింది వికలాంగులకి అయితే నేను ఏమి చేయలేనని ఖచ్చితంగా చెప్పారు ఆయన అదే మాదిరిగా నా దగ్గర ఎవిడెన్స్ మరి జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాను నేను ఒక ఎస్సీ కార్పొరేషన్లో వికలాంగుల తరపు నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా లోన్ ఎట్టుకున్నాను కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది మరి నాకైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి కాకినాడ నుంచి 4 జీపేసుకుని వచ్చి 4 రోజుల క్రితమే లోన్లు అయితే వికలాంగులకు కానీ ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఇవ్వటం కుదరదు నిధులు లేవు అని చెప్పేసి వెళ్ళి నా చేత సంతకం కూడా పెట్టించుకుని వెళ్ళారు ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేవు అని చెప్పేసి నా చేత సంతకాలు పెట్టించుకుని వాళ్ళు నాకు లెటర్ ఇచ్చి వెళ్ళారు లెటర్ కూడా నేను జేసీ మేడం గారికి ఇచ్చాను నిధులు లేవనేసి ఒప్పుకున్నారు వాళ్ళు నాకు రాసిచ్చారు జాయింట్ కలెక్టర్ గారు కావాలంటే మీడియా వాళ్ళకి ఇప్పిస్తానండి ఏంటన్నా నాకు ప్రూఫ్ ఇచ్చారు వాళ్ళు నిధులు లేవని వాళ్ళు ఒప్పుకున్నట్టుగా నాకు ఇచ్చారు మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే మేము ఒక ప్రూఫ్ ఇవ్వాలి నీకు నేను ఇస్తున్నాను ప్రూఫ్ నిధులు అయితే లేవు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇచ్చారు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా నేను ఏం చేయలేను నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా నిధులు ఏమి కేటాయించట్లేదు అన్ని ఆన్లైన్లో నెక్కుతున్నారు అని చెప్తున్నారు మరి చేతులు ఎత్తేస్తున్నారు మరి మా వికలాంగులు ప్రతి సామాన్యులు ఉన్న వాళ్ళు ఏ పరిస్థితి లేకుంటే మా వికలాంగులు 90% 80% నడవలేని వాళ్ళు నడవలేక వేరే వాళ్ళు తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పేసి చాలా మంది వచ్చారు మీ సంఘాల వారిగా గౌరవ అధ్యక్షులు వెంట వెంకన్నాయుడు గారు సంఘం తరపు నుంచి కొంతమంది అలాగే మేము అందరం కూడా ఆయన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మా సమస్యలు చెప్పుకుందాం అనుకున్నాం మరి ఇప్పటి వరకు మేము అందులో పొద్దున్న నుంచి దాదాపు 4 గంటల సమయం మంచినీళ్ళు కూడా తాకుండా మేము ఇక్కడ ఉన్నాం మా సంఘం తరపున మా పెద్దలందరూ ఇప్పుడు భోజనాలు పెట్టించి వాళ్ళు చేయాల్సిన సహకారాలు వాళ్ళు చేశారు వాళ్ళు ఏమి అనలేము కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చి వికలాంగులు అయితే చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో ముఖ్యమంత్రిని చూసాం గతంలో ముఖ్యమంత్రులు ఎవరు మమ్మల్ని ఇలా రోడ్ల మీద నిలబెట్టిన దాఖలాలు లేవు నేను 2007 కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కూడా మేము ఫైట్లు చేసాం మా హక్కుల కోసం అప్పుడు కూడా మాకు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు రాలేదు మరి వాళ్ళు రోడ్డు మీద ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం ఈ రోజు ఇప్పుడు ఇలా కనుక వెళ్తే మా సమస్యలు వినడానికి 1-2 నిమిషాలు ఆగితే మా సమస్యలు చెప్తాం ఆయన పెద్ద మాట చేసుకుని మా వికలాంగుల సమస్యలు ఏమైనా ఆయన ఆచరణలో పెడతారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మీ మీడియా తరపు నుంచి కూడా మేము అదే కోరుతా ఉన్నాం ఓకేనా థ్యాంక్ యూ